అర్బన్ హౌసింగ్ కాలనీ దాదాపు 2007-2008 ప్రాంతంలో గత ప్రభుత్వాలు ప్రారంభించి అరకుర వసూలుతోటి 4000 ఇళ్ళు కడతామని చెప్పి కొన్ని నిర్మించి ఆపేయడం జరిగింది. అప్పుడు ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో అందులో చాలామంది కూడా కట్టుకోలేదు. ఒక 300 నుంచి 400 మంది చిన్న కట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో ఈ డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ వస్తున్న సందర్భంలో కొందరు వచ్చి వాటిని మళ్ళీ నిర్మించుకోవడం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి కళ సోదరి ప్రియతమ నాయకురాలు కవితమ్మ గారి సహకారంతో 4000 ఇళ్లను మంజూరు చేయించుకోవడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు అదనంగా నిధులు ఇచ్చి వీటికి ఇంకా కొన్ని ఇన్ఫ్రాకు డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పగానే నిధులు ఇచ్చారు. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. జగిత్యాల పట్టణ నాయకులు, ప్రజలు, మా ప్రజాప్రతినిధులైన కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్లు, వివిధ కుల సంఘాల మతాలకు సంబంధించిన నాయకులు అందరి సహకారంతో ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఒకవైపు కన్స్ట్రక్షన్లో ప్రభుత్వం అధికారులను కలిసి పనిచేస్తే ఆ ఇండ్ల సెలెక్షన్లో ఎక్కడ అంటే ఎక్కడ కూడా ఒక శాసనసభ్యునిగా సంజయ్ కుమార్ అనే వ్యక్తిగా పరిశీలించి న్యాయం చేయమని చెప్పిన తప్ప ఫలానా ఓళ్ళని చెప్పి నేను చెప్పలేని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతా. ఎప్పుడన్నా బీద వాళ్ళు మా ఇల్లు లేదు లేదా మా నాయకులు తీసుకొచ్చి ఫలానా వాళ్ళు అర్హులు చెప్పండి అంటే పరిశీలించి ఇవ్వండి అని ఉత్తరం రాసి తప్ప ఏనాడు కూడా ఉన్న వాళ్ళకి ఇవ్వమని చెప్పలేని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆత్మశాస్తిగా పనిచేసి అదేవిధంగా మా నాయకులు కౌన్సిలర్లకు కావచ్చు, వాడకట్టు పెద్ద మనుషులకు కూడా అదే సూచించిన లేని వాళ్ళ గురించి ఆలోచన చేయండి. కొందరికి ఉంటుంది కావచ్చు, వాళ్ళ తండ్రికో తండ్రికో వాళ్ళ పిల్లలకు కూడా అవకాశం ఉంటే చెప్పండి అని చెప్పి ఈ రకంగా చెప్పడం జరిగింది. దాంతో చాలా స్ట్రిక్ట్గా చూస్తే 3520 మంది సెలెక్ట్ అయ్యారు. 3600 మంది, ఇంకా 800 మందికి మనకు ఇండ్లు ఇచ్చగలిగే పరిస్థితి ఉన్నది. దాంట్లో కొందరు ఇక్కడ అంతకుముందు ఇందిరామ్మ ఇండ్లని వచ్చి కట్టుకోకపోవడం వలన అంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసినట్టు ఇక్కడ ఒక పెద్ద మోసం జరిగింది. కార్డు ఇచ్చి 2 నెలలలో కట్టుకోకపోతే అది మంజూరు క్యాన్సిల్ అని చెప్పింది. ఒకవైపు ఏం చేసినారు, ఓ 10,000 రూపాయల సిమెంట్ బస్తాలు అవ్వటి ఇవ్వటి ఒక 30,000 ఇచ్చారు. అలా కొంతమంది చేతివాడ నడిచింది. తర్వాత వీళ్ళందరితోటి బ్యాంక్ లింకేజ్ అని చెప్పి బ్యాంక్ లోన్ పెట్టించుకున్నారు. అంతేనా మలేషియా బ్రిడ్జ్ లోన్ కింద 45,000 రూపాయలు తీసుకున్నారు. అయితే అందరు కూడా పాపం తెలియదు ఎవరో కాంట్రాక్టర్కి ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ నాయకులు, ఆ కాంట్రాక్టర్ ఎటువంటిదో తెలియదు. వీళ్ళందరికీ ఇండ్లు వచ్చినట్టున్నది. వాళ్ళందరూ కూడా బ్రిడ్జ్ లోన్ బ్యాంకులో తీసుకుంటే 45,000 అప్పు తీసుకున్నట్టు వచ్చింది ఒక్కొక్కరు. ఇట్లా వేలాది మందికి రాష్ట్ర వ్యాప్తంగా వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అప్పటి ప్రభుత్వాలు ఈ కాంగ్రెస్ పార్టీ ఈవిధ నాటకం చేసి బీదవాళ్ళను ఎలక్షన్ల ముందు లాస్ట్ టైంలో ఇచ్చి 2 నెలలు కట్టకపోతే క్యాన్సిల్ అని చెప్పించింది. మరి నాలాంటి వాళ్ళమే ఇల్లు కట్టుకుంటుందుకు ఒకసారి 4 నెలలు పట్టింది. కొద్దిగా రాజకీయాలకు వచ్చి ఆర్థికంగా ఇబ్బంది అయితే ఇది కట్ చేయొద్దు మా వీడియో వాళ్ళు. నిజంగా కూడా అంతకుముందు అయితే నేను దవాఖాన 7 నెలలు కట్టుకున్నా, ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే నాకు 4 నెలలు పట్టింది. మరి బీద వాళ్ళు ఎట్లా కట్టుకోగలుగుతారు? నువ్వు ఇచ్చిన 30,000 ఇల్లు అవుతుందా? ఇవాళ 3 లక్షలకు ఇల్లు కాదని మాట్లాడే వాళ్ళకు నేను నాకు జయించాలకు మంజూరైన ప్రతి గ్రామానికి ఇస్తాం. జగిత్యాల పట్టణంలో పాత ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇక్కడ రావు, ఎందుకంటే ఇల్లున్నట్టు వస్తుంది కాబట్టి. వాళ్ళకు కూడా గృహలక్ష్మి పథకం కింద ప్రతి వార్డు కింద నిజమైన అర్హులను అధికారుల ద్వారా అదేవిధంగా మా ప్రజాప్రతినిధులు సూచించమని చెప్పి సూచించుడే మా పని. నిజమైన అర్హులను సూచిస్తే ఖచ్చితంగా ఈ గృహలక్ష్మి పథకం ద్వారా కూడా కొందరికి ఇండ్లు ఇస్తాం. ఏ ప్రక్రియ అయినా ఒకటే నాడు జరిగేది కాదు. ఇవాళ జగిత్యాల పట్టణంలో ప్రతి నెల 18,000 మందికి పెన్షన్ ఇస్తున్నాం.
ప్రతి నెల దాదాపు 45 లక్షలు, సంవత్సరానికి 3 కోట్ల 65 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఈ 9 ఏళ్లలో దాదాపు 34 కోట్ల రూపాయలు ఇచ్చినాం. అంటే ఇవన్నీ సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు ఇవన్నీ ఖర్చు పెట్టడం జరుగుతుంది. దీంతో పాటుగా అటు మెడికల్ కాలేజ్ కావచ్చు, మన ఊరు మన బడి కావచ్చు, పార్కులు, వైకుంఠ ధామాలు, రోడ్లు, డ్రైన్లు, ఇవన్నీ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో నేను జగిత్యాల ప్రజలకు కొంత ఓపిక పట్టండి, ఎందుకంటే ఒక ఇల్లు కట్టిన తర్వాత ఇళ్ళన్నీ పూర్తయినాయి, వాటి కొంత కరెంటు డ్రైనేజ్ పని ఉంది, సిమెంట్ రోడ్లు కూడా దాదాపు ఒక 5 కోట్లతో వేస్తాం, ఇంకా కూడా కొన్ని కోట్ల రూపాయలతో వేస్తాం. మొన్ననే గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు 25 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు, దాంట్లో ఒక 14-15 కోట్లు ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఖర్చు పెట్టి, ఒక 10 కోట్లు జగిత్యాల పట్టణంలో వివిధ వార్డులో వాడుకో 20 లక్షలు చొప్పున ఇంకా కూడా రోడ్లు వేస్తాం, మున్సిపల్ పక్షాన కూడా తెస్తాం. చాలామంది చాలా మాటలు మాట్లాడుతుంటారు, ఈ మధ్యకాలంలో టీవీ ఎఫ్ఐడిస్ తోటి వేస్తున్న రోడ్లను టీఆర్ నగర్లో కావచ్చు, దగ్గులమ్మ దగ్గర, ఈద్గా దగ్గర కావచ్చు, అదేవిధంగా 1-2 వార్డులలో, 6వ వార్డులో, 7వ వార్డులో, 8వ వార్డు, 9వ వార్డు వెళ్ళి చూడండి, మరి అదేవిధంగా 29వ వార్డులో వెళ్ళి చూడండి, ఎంత బ్రహ్మాండంగా నాణ్యమైన రోడ్లు వేస్తున్నామో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, డివైడర్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం, సంక్షేమమే ఇంకొక ఆత్మగా పనిచేయడం జరుగుతూ ఉంది. అన్ని వర్గాలను కలుపుకొని పోతూ వాళ్ళ గంగా జమున తహజీబ్ అనే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంకా మున్ముందు ఆదరించాలని ప్రజలు, జగిత్యాల ప్రజలు చూసి గతంలో ఎంత అభివృద్ధి అయింది, ఇప్పుడెంత అభివృద్ధి అయింది, బేరీజ్ వేసుకోవాలని చెప్పి సవినయంగా మనవి చేస్తూ, ప్రతిపక్షాలు విమర్శించే ముందు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి, మీరు ఇండ్లు కట్టిన నాడు ఏం కార్డులు ఇచ్చినారో ఒక్కసారి తెచ్చుకొని చూడండి. నాయకులు అందరూ చూడాలి, కాంగ్రెస్ నాయకులు, అట్లనే భారతీయ జనతా పార్టీ నాయకులు, మీరు ఎంత ఇస్తున్నారు, ఇవాళ జిఎస్టీ ఎంత అడుగుతున్నారు ఒక ఇల్లు కడితే అనేది మీరు కూడా ఒకసారి ఇవ్వండి. నేను భారతీయ జనతా పార్టీ నాయకులను కోరుతా ఉన్నా, మీరు మీ కేంద్ర ప్రభుత్వ నాయకులతో మాట్లాడి ఆ జిఎస్టీ వీధవాళ్ళ కట్టే ఇళ్ళ మీద తీసేయించండి, దయచేసి వీధవాళ్ళ కట్టే ఇళ్ళ మీద తీసేయించండి. ఆ రోడ్ వేస్తే 5 లక్షలు రోడ్ వేస్తే 90,000 రూపాయలు జిఎస్టీగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, అందులో 40% వివిధ వాటికి ఇచ్చేది అది కూడా సరిగ్గా ఇస్తలేరు, 30% ఇస్తున్నారు. కాబట్టి ఈ బీద వాళ్ళ ఖాళీలను వేసే రోడ్లు కావచ్చు, ఇల్లు కట్టే వాటిల్లో జిఎస్టీ రద్దు చేయించాల్సిందిగా కూడా మీడియా ద్వారా